అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు అక్రమంగా అరెస్ట్ కావడం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎంతగానో బాధపడుతున్నారు. అదే విధంగా ఈ రాష్ట్రమే కాకుండా మరి తెలంగాణ కావచ్చు, కర్ణాటక రాష్ట్రం కావచ్చు, ఆయన చేసిన గౌరవం, ఆయన తెచ్చిన ఐటీ అభివృద్ధిపైన అనేక రాష్ట్రాలు కూడా ఈరోజు విద్యార్థులు విద్యార్థులు ఎంతోమంది బాధపడి ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం వారు చేస్తున్న ఉద్యమాలు. మరి అదేవిధంగా ప్రపంచంలో కూడా బిల్ క్లింటన్ కావచ్చు, పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు కావచ్చు, ఈరోజు గౌరవను ఆరా చంద్రబాబు అరెస్ట్ చేయడం వాళ్ళు కూడా చాలా బాధపడే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ కేవలం రాజకీయ కక్షతోనే ఈ విధంగా అక్రమ అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గము. అంత ఈ రాష్ట్రానికి ఎంతో ఎనలేని సేవ చేసి మధ్య సమస్యలుగా ముఖ్యమంత్రి కావండి, మరి ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రానికి రాత్రి అనక నిద్ర అనక ఎంతో కష్టపడి ఎంతో సేవ చేసిన అటువంటి మహానాయకుడిని ఈరోజు జైల్లో పెట్టడం రాజకీయ కుట్రలో భాగమే అని చెప్పేసి మేము భావిస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇటువంటి దుర్మార్గాలకు తావు లేకుండా రాజకీయాలు ముందుకు పోవాలని చెప్పేసి మరి ఇటువంటి రౌడీ ముఖ్యమంత్రి అయితే ఈ విధంగా ఒక గౌరవాన్ని కించపరిచే విధంగా గౌరవ నాయకులను అరెస్ట్ పరచడం ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే విధంగా చేస్తే ప్రజలు తిరుగుబాటు చేసే విధంగా ముందుకు వెళ్తారు. ఖచ్చితంగా ముందు మన శ్రీ నందమూరి తారక రామారావు గారు అబ్బుద్దు నా ఒక నెల ముఖ్యమంత్రిగా దిగిపోయినప్పుడు ఎంత జరిగిందో ఇప్పుడు తెలుసు. అదేవిధంగా అదే పరిస్థితి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనే కొద్దిగా ఆలోచన చేసి ఆయన విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రం ప్రపంచ పటములోనే ఉమ్మడి రాష్ట్రం ఎదుగుందిందంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు ఈ మనం ముఖ్యంగా ఈ రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఆయన ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని ముఖ్యంగా మా అనంతపురం జిల్లా విశాలమైన జిల్లా, అదేవిధంగా కియా ఫ్యాక్టరీ తేవడం అనేక సమస్యలను ఈ రాష్ట్రానికి తెచ్చి అభివృద్ధి పటంలో ప్రథమస్థానం నిలబడాలనే ముఖ్య ఉద్దేశంతో ఆయన చేసిన ప్రయత్నాలు ఇది ఎందుకు లేదో కాబట్టి మాకు ఎంతో ఇబ్బందిగా ఉంది, చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం మేము. గౌరవ నారా చంద్రబాబు ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇది కేవలము ఇది రాజకీయ వ్యభిచారమే. ఎలక్షన్ దగ్గరకు వస్తున్న సమయంలో ఆయనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక రాజకీయ కక్షతోనే ఇది ఈ విధంగా చేసినారు. కానీ ఇది నిలబడే కేసు కాదు. ఖచ్చితంగా ఒక ఆనిమత్యముల జైలు నుంచి బయటకు వస్తాడు మా నాయకుడు. కేవలం ఆయన వ్యక్తిగత జీవితం పైన ఒక మచ్చ తేవాలని చెప్పి ఈ దురుద్దేశ అరెస్ట్ అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈ రోజుకు వారం అవుతుంది నారా చంద్రబాబు నాయుడు కస్టడీ తీసుకొని, నెక్స్ట్ ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు, ఫర్దర్ కార్యక్రమాలు? ఆయన మొత్తం జైలు నుంచి విడుదలయ్యేంత వరకు ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ముక్తకంఠంతో దీన్ని ఖండిస్తున్నాము. ఖచ్చితంగా విడుదలయ్యేంత వరకు మా నిరసన కార్యక్రమంలో ధర్నాలు కావచ్చు, మరి అదేవిధంగా రిలే దీక్షలు కావచ్చు, ఖచ్చితంగా దీనిపైన మేము ఖచ్చితంగా సీరియస్గా పోరాటం చేస్తామని చెప్పి చెప్తున్నాము. ఎన్ఎస్సీ కమాండర్ తీసేస్తే చంద్రబాబు నాయుడు ఫినిష్ అని ఒక సాక్షాత్తు స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం అన్నారు. చంద్రబాబు ఫినిష్ అయ్యే అది అవకాశం ఉందో, ఏంది పరిస్థితి? ఫినిష్ అంటే ఏముండదండి. ఈరోజు ఈ రాష్ట్రమే చంద్రబాబు నాయుడు గౌరవ నారచంద్రమే అంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆనాడు దేశంలోనే టాప్ 10 మోస్ట్లో ఉండే ఆయన భద్రత కల్పించింది వారిది. ఇలా వీళ్ళు ఇచ్చింది ఏం కాదు, అది ఆయనకున్న గౌరవం, ఆయనకున్న భద్రతలో భాగంగానే ఎన్ఎస్సీ కమాండర్ ఏర్పాటు చేసింది. ఎన్ఎస్సీ కమాండర్లు ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రజలే, తెలుగుదేశం కార్యకర్తలే ఆయన ఎంటుండి కాపాడుకుంటారని చెప్పి మేము భావిస్తున్నాం.